యేసు మన పస్కా గొర్రెపిల్ల. 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దానిని చంపి. నిర్గమాకాండము 12:7. నిష్కళంకమో కాదో పరీక్షించాలి. అబీబు నెల 14వ దినమున పస్కా గొర్రెపిల్లను ప్రత్యేకపరచాలన్న సంగతిని గమనించండి. అబీబు నెల 14వ దినమున వారు దానిని వధించే వరకు కూడా దాన్ని సంపూర్ణముగా పరీక్షించాలి. ఆ గొర్రెపిల్ల నిర్దోషముగా ఉండాలి. లూకాసు వార్త 19వ అధ్యాయంలో యేసు తన సిలువ వెతకు కొన్ని దినముల ముందు యెరూషలేములోనికి జయప్రవేశం చేయటం గురించి చదువుతాము. అది యూదులు తమ పస్కా గొర్రెపిల్లను పరీక్షించు నిమిత్తం యాజకుల దగ్గరకు తెస్తూ ఉన్న సమయం. దేవుని గొర్రెపిల్ల అయిన యేసు కూడా తన హింసలు మహిమ స్థితిని పొందటానికి ముందు ప్రజల చేత నాయకుల చేత క్షుణ్ణంగా పరీక్షించబడేందుకు వచ్చాడు. లోక పాపములను మోసుకొని పోగు దేవుని గొర్రెపిల్ల. ఆయన గురించి కూడా పవిత్రుడును నిర్దోషియు నిష్కళమశుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును అని పరీక్షించి నిర్ణయించటం జరిగింది. యోహాను సువార్త 1:29, హెబ్రీ పత్రిక 7:26. మత నాయకులు ఆయన్ను పరీక్షించారు. అబీబు నెల 14వ రోజున యేసు ఈ విధముగా పరీక్షించబడేందుకు తనకై తాను వచ్చాడు. మత్తయి సువార్త 22:15 దగ్గర నుంచి 46 బట్టి ఇది స్పష్టమవుతూ ఉంది. హేరోదీయులు, సద్దూకేయులు, శాస్త్రులు, పరిసీయులు ఆయనను పరీక్షించిన విషయాన్ని ఈ ఆశ్చర్యకరమైన వాక్య భాగం వివరిస్తూ ఉంది. యేసును బోల్తా కొట్టించాలని పరిసీయులు, హేరోదీయులు శిష్యులను పంపించారు. ఆ తరువాత పునరుద్ధానం సిద్ధాంతం విషయంలో ఆయనను ఇరుకున పెట్టాలని సద్దూకేయులు ప్రయత్నించారు. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించనని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. మత్తయి సువార్త 22:34. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచుకొనవలెనని ఆలోచన చేయుచు. మత్తయి సువార్త 22:15. పరిసయ్యులలో శాస్త్రి ఒకడు అన్నిటికన్నా గొప్ప ఆజ్ఞ ఏది అని ఆయన్ను అడిగాడు. ఆ తర్వాత అభిషిక్తుని తండ్రి ఎవరు అని కూడా అడిగాడు. అప్పుడు ఆయన వారిని ఇలా అడిగాడు, దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగును అని వారిని అడుగగా, ఎవడును మారు మాట చెప్పలేకపోయెను, మరియు ఆ దినము నుండి ఎవడును ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగ తెగింపలేదు. మత్తయి సువార్త 22:45-46. ఇలా యేసును పరీక్షించటం, పరిశోధించటం అన్నిటినీ బట్టి తేలిన ఫలితార్థం మత్తయి సువార్త 22:46 ఉంది. ఎవడును మారు మాట చెప్పలేకపోయెను. ప్రజల నాయకులు ఆయనను పరీక్షించారు. అంతటా యూదులు బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి కైప యుద్ధ నుండి అధికార మందిరము వరకు యేసును తీసుకుని పోయిరి. అప్పుడు ఉదయమాయను గనక వారు మైలపడకుండా పస్కాను భుజించవలనని అధికార మందిరములోనికి వెళ్ళలేదు. యోహాను సువార్త 18:12-28. గమనిక, ఒక యూదుడు యూదేతర సమావేశ స్థలములో ప్రవేశించడం అనేది అతన్ని మైలుపడేలా చేస్తుంది. ఆ సమయంలో పస్కా గొర్రెపిల్లను ఆ ఊళ్ళో పరీక్ష కింద ఉంచారు. మైలపడితే వాటి మాంసం వారు తినకూడదు. యేసును నేరస్తునిగా నిరూపించడానికి పిలాతు ఎదుట కొంత సాక్ష్యాన్ని ప్రవేశపెట్టవలసి ఉంది. ఆ సాక్ష్యం కోసం కైప చూస్తూ ఉన్నాడు.
అతనికి ఏమీ దొరకలేదు. పిలాతు అడిగిన ప్రశ్నకు విధి లేక అతడు ఈ విధముగా జవాబు చెప్పవలసి వచ్చింది. వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని మీకు అప్పగించి ఉండము. యోహాను సువార్త 18:29-30. దేవుని గొర్రెపిల్లను కూలంకషంగా పరీక్షించిన తరువాత పిలాతే స్వయముగా యేసు పస్కా గొర్రెపిల్లగా ఉండేందుకు తగినవాడని ప్రకటించాడు. అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. యోహాను సువార్త 18:38. ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యొద్దకు వెలుపలకి తీసుకుని వచ్చి ఉన్నాను. యోహాను సువార్త 19:4. ఆ నగరములో యాజకులు పస్కా గొర్రెపిల్లను పరీక్షించి నిర్దోషమైనదని నిర్ణయిస్తూ ఉన్న సమయంలోనే ఈ చట్టపరమైన తీర్పు వెలువడింది. పిలాతు కూడా యేసు నిర్దోషి అని 3 సార్లు తేల్చి చెప్పాడు. యోహాను సువార్త 18:38, 19:4-6. ఇలా ఆయన నిర్దోషి అని అధికారికముగా ప్రకటించడం ఎంత ప్రాముఖ్యమో పిలాతు అర్థం చేసుకోలేదు. తన ఎదుట పరీక్షకు నిలిచిన దేవుని గొర్రెపిల్లే ఈ యేసు అని అతనికి తెలియదు. దాదాపు 14 శతాబ్దాల క్రితం దేవుడిచ్చిన శాసనము గురించి పిలాతుకు బొత్తిగా తెలియదు. నిర్దోషి అయిన నిర్దోషమైన 7 మగపిల్లను తీసుకొనవలను. నిర్గమాకాండం 12:5. దానిలో ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాన్ని అర్పించకూడదు. ద్వితీయోపదేశకాండం 15:21. తన అంతిమ తీర్పులో పిలాతు పలికిన మాటలు ప్రవచనాత్మకముగా ఉన్నాయి. ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు, గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడి. యోహాను సువార్త 19:6. దేవుని గొర్రెపిల్ల క్రీస్తు పతిత మానవాడి కోసం దేవుని పస్కాబలిగా అర్పించబడేందుకు తగిన వాడు అని తనకు తెలియకుండానే ప్రకటిస్తూ ఉన్నదన్నమాట. అవును, 4 దినాలు జాగ్రత్తగా పరీక్షించబడిన తరువాతనే యేసు బలిగా అర్పితమయ్యాడు. పస్కాలోని నిజమైన అంతరార్థం నెరవేరింది. ఆలయం బలిపీఠంపై పస్కా గొర్రెపిల్లల వద జరుగుతూ వాటి రక్తం చిందుతూ ఉన్న సమయంలోనే వారు యేసును తీసుకుని పోయి సిలువ వేశారు. పస్కాలోని గతకాలపు అంశం ఇస్రాయేలీయులు ఐగుప్తు నుండి పొందిన విమోచనను జ్ఞాపకార్థం చేసుకోవటం వరకే. పస్కాలోని ప్రవచన అంశం మాత్రం కలవరిలో నెరవేరింది. రక్షణ కవచం. తనను ఎవరైతే గొర్రెపిల్లగా స్వీకరిస్తారో వారికి యేసు ఒక రక్షణ కవచముగా ఉంటాడు. నేను రక్తమును చూచి మిమ్మును నశింపజేయక దాటిపోయేదను, మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. నిర్గమాకాండము 12:13. నిర్దోషమును నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు గదా. 1 పేతురు 1:19. దర్వాజాల కమ్ములపై రక్తం. ఇస్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దానిని తిని ఇండ్ల ద్వార బంధపు 2 కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి. నిర్గమాకాండం 12:6-7. పైనున్న అడ్డకమ్మీకి పూచిన రక్తం క్రిందికి బొట్లు బొట్లుగా కారుతూ నిలువు గీత అయ్యింది. ఇది సిలువ యొక్క నిలువ కొయ్యలాగా ఉంది. పక్కనున్న కమ్ముల మీద రక్తాన్ని దీనికి కలిపితే అది సిలువలాగా కనబడుతూ ఉంది. ఇలా జరగటం కాకతాళీయం అనుకోకూడదు. ఇది భావి కాలంలో సిలువపై మరణించటానికి రాబోతున్న మెస్సయ్య దేవుని గొర్రెపిల్లను ప్రవచనాత్మకముగా సూచిస్తూ ఉంది. హిస్సోపు కుంచె తీసుకొని
పళ్ళెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మీని రెండు నిలువ కమ్ములను పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత మీలో నెవరును ఉదయము వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుట దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకమ్మి మీద రెండు కమ్ముల మీద ఉన్న రక్తము చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చోరనీయడు. దుర్గమాకాండము 12:22-23 వాక్యము ఏమి చెబుతుందో గమనించండి. దేవుడు రక్తాన్ని చూచి ఆ ఇంటిని దాటిపోతాడు. ఆ ఇంటికి రక్షణ కవచములాగా ఆయన ఉంటాడు. యేసునందు విశ్వాసముంచిన వారు ఆ ఇంటి వారు రక్షణ పొందుతారు.